దేవర్ సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా దేవర్ సినిమా చూశాక ఈ సినిమాకి పార్ట్ 2 అవసరమా అని చాలామందికి అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా ఈ సినిమా చూసిన తర్వాత పార్ట్ 2 అవసరం లేదే అని అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్లో వచ్చే బాహుబలి ట్విస్ట్తో ఎండ్ చేశారు ఈ సినిమాని. అయితే ఈ సినిమాని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని సీన్స్ అలాగే కొన్ని క్యారెక్టర్స్ మనకు అర్థం కావు. నేను సీన్స్ అని ఎందుకంటున్నానంటే మనకు ఈ సీన్స్ అలాగే క్యారెక్టర్స్ దేవర పార్ట్ 2కి లింక్ చేశారేమో అనిపిస్తుంది. అలాగే మీరు కొన్ని సీన్స్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే మూవీ ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే మనకు అజయ్ అలాగే అతని టీం ప్రకాష్ రాజ్తో కలిసి పడవలో వెళ్ళేటప్పుడు అజయ్ రింగ్ని ప్రకాష్ రాజ్ సముద్రంలో విసురుతాడు. అజయ్ ఆ రింగ్ కోసం సముద్రంలో దూకినప్పుడు నీటి లోపల కొన్ని అస్థిపంజలు కనిపిస్తాయి. అయితే అంతమందిని చంపి అక్కడ ఎవరు పెట్టారనేది చాలామందికి అయితే ఈ డౌట్ వచ్చే ఉంటుంది. అలాగే మూవీ స్టార్టింగ్లోనే అజయ్ అండ్ అతని టీం కలిసి ఒక మీటింగ్లో ఉంటారు. ఆ మీటింగ్లో మనం చూసుకుంటే యతి అండ్ దయా గురించి డిస్కస్ చేస్తారు. అసలు ఈ యతి అండ్ దయా ఎవరు? మనకు మూవీ మొత్తం చూసినా కూడా యతి అండ్ దయా క్యారెక్టర్స్ అలాగే వీళ్ళ నేమ్స్ కూడా మనం ఎక్కడా చూడం, ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్లోనే చూస్తాం. ఇంకా మూడవది ఎర్రసముద్రం వాళ్ళతో కలిసి స్మగ్లింగ్ చేయించుకుంటున్న మురుగన్ చనిపోయి ఉంటాడు. అసలు ఈ మురుగన్ ఎలా చనిపోయాడు? అలాగే మురుగన్తో పాటు ఉండే డిఎస్పీకి తలకి ముఖం మీద దెబ్బలు తగిలింటాయి, ఇతన్ని ఎవరు కొట్టారు? ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు చూసుకుంటే దేవరా మత్తులో ఉంటాడు. అయితే చంపడానికి వచ్చిన వాళ్ళందరినీ దేవరా చంపేస్తాడు. అలాంటి దేవరిని చంపింది ఎవరు? అసలు దేవరిని చంపాల్సిన అంత అవసరం ఎవరికి? ఇది ఒక డౌట్. అలాగే దేవర ఊరు వెదిలి వెళ్ళిపోయాడని ఇంటర్వ్యూలో చెప్తారు. అప్పటికే చనిపోయి ఉంటాడు దేవర. ఇక సెకండ్ హాఫ్లో సముద్రంలోకి వెళ్ళిన బైర మనుషులు చనిపోతారు. అప్పటికేమో చూసుకుంటే వర ఇంకా చిన్నపిల్లడే, మరి అక్కడ బైర మనుషులను చంపింది ఎవరు? ఇక్కడ ఇంకొక డౌట్ ఏమంటే ప్రకాష్ రాజు గారు స్టోరీ అంతా కూడా అజయ్కి చెప్తుంటాడు. అయితే ప్రకాష్ రాజు చెప్పిన స్టోరీ నిజమేనా అనిపిస్తుంది. ఇక జాన్వీ కపూర్ గురించి మాట్లాడుకుంటే జాన్వీ కపూర్ నాకు తెలిసి ఈమె దేవర పాటలోనే కనిపిస్తుంది అనిపిస్తుంది. అయితే వీటన్నిటికి మనం సమాధానం దేవర పాటలో చూడొచ్చు. అండ్ కొరటాల శివ గారు వీటన్నింటిని ఎలా మేనేజ్ చేస్తారు అనేది మనం పాటలో ఖచ్చితంగా అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనిపిస్తుంది. సినిమా చూడని వాళ్ళైతే ఈ సినిమాని చూడండి, మీకు కూడా ఖచ్చితంగా ఈ డౌట్స్ అయితే రైజ్ అవుతాయి. అండ్ ఈ సినిమాని ఖచ్చితంగా మీరు థియేటర్లోనే చూడండి, థియేటర్లో అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గైస్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే షేర్ చేయండి. అండ్ ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి.